అందరికీ నా నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని చతుర్థోధ్యాయంలోని జ్ఞానకర్మ సన్యాస యోగం నందలి 42వ శ్లోకమును మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. 42వ శ్లోకం. తస్మాద్ జ్ఞాన సంభూతం ఋతుస్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. ఓ భారత అర్జున, మరి నీ హృదయమునందు గల అజ్ఞానముతో కూడినటువంటి ఈ యొక్క సందేహములను అన్నింటినీ కూడా వివేకముతో కూడినటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గముతో వాటి అన్నింటినీ, ఆ సందేహములు అన్నింటినీ కూడా పూర్తిగా రూపుమాపి మరి సమత్వ రూప కర్మయోగమునందు ఏ విధమైనటువంటి భేదభావములు లేకుండా మరి వీరు నా వారు, నా బంధువులు, మరి వీరిని చంపకూడదు, వీరిని యుద్ధం చేయట ఎట్లో ఎలా సాధ్యపడుతుంది అనేటువంటి భావములు లేకుండా భగవంతుని యొక్క ఆదేశానుసార ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ములే యుద్ధానికి ఆదేశించున్నారు కాబట్టి వారి యొక్క ఆదేశానుసారము మరి యుద్ధము చేయుట నీ యొక్క ధర్మము కాబట్టి మరి నీ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించవయ్యా అంటూ అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్ములు చెబుతున్నటువంటి సందర్భంలోనిది ఈ శ్లోకం. మరి ఈరోజు ఈ 42 శ్లోకాలతో ఈ అధ్యాయము ముగిసినది. ఓం తత్సిదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. జై శ్రీకృష్ణ.